అందరికీ నమస్కారం. యాక్చువల్గా నేను ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేస్తాను అని అనుకున్న దగ్గర నుంచి నాకు డిప్రెషన్ ఎక్కువైందనమాట. ఎందుకంటే అసలు అదంతా ఈజీ కాదు, చాలా కష్టం. అంటే నాకు ఎక్కువ వచ్చిన కామెంట్స్, తెలిసిన వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి అసలు ఏమి రాదు, చాలా కష్టంగా ఉంటుంది అని చెప్పారనమాట. నాకు కూడా తెలుసు యాక్చువల్గా. అంటే మనకి అది ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మన ఈ భూమి అనేది దానికి అలవాటు పడటానికి కనీసం ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. అదే సినిమాలో చూపించినట్టు ఒక్కసారే మనం కష్టపడి వేయగానే పెద్ద పెద్ద చెట్లు వచ్చేసి ఇంత ఇంత కాయలు వచ్చేస్తాను నేను అనుకోవట్లేదు. కొంచెం కష్టమే, కొంచెం కాదు చాలా కష్టం. అయితే అయినా సరే నేను దాన్ని కొంచెం ఆ డిఫికల్టీస్ అన్నీ ఫేస్ చేసి నేను చేయాలి అని అనుకుంటున్నాను. ఇంకా నేను ఈ కొన్ని రోజుల్లో తెలుసుకుంది ఏంటంటే నా ప్రపంచవ్యాప్తంగా దాని దగ్గరికి వెళ్ళి పెట్టమాక అట్లా మొహం మీద తొండలు పడతాయి, ఇది చూసుకోకుండా ఎలా, మాకు పావును కూడా ఉంటాయి దాంట్లో పైన చూచినట్టు వెళ్ళొద్దు. నా అమ్మ మాట్లాడుతుంది. యాక్చువల్గా నేను ఈ కొన్ని రోజుల్లో తెలుసుకుంది ఏంటంటే చాలామంది రైతులు పాలేకర్ గారి విధానాన్ని, చౌహాన్ క్యూ గారి మెథడ్ని రెండింటిని మిక్స్ చేసి చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి ఒకటే ఇంప్లిమెంట్ చేయాలంటే కష్టం అన్నమాట. సో నేను ఫస్ట్ నుంచి అదే అనుకున్నాను, పాలేకర్ గారి పద్ధతుల్ని పాటిస్తూనే చౌహాన్ క్యూ మెథడ్స్ని కూడా యూజ్ చేయాలని అనుకుంటున్నాను. దాంట్లో దానికి కావాల్సిన ఎంజైమ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎలా తయారు చేయాలి ఏంటనేది నేను నేర్చుకున్నాను. దాంట్లో నేను అంటే ఇప్పుడు అవి ఎలా అంటే ఇమీడియట్గా తయారు చేయగానే వాడటానికి వీలుగా ఉండదన్నమాట. కనీసం ఒక్కదానికి 10-15 రోజులు టైం పడుతుంది అవి తయారవటానికి. సో నేను ఇవాళ వచ్చేటప్పుడు ఏం చేశానంటే ముందుగా వాటికి కావాల్సిన పదార్థాలు తెచ్చుకున్నా. అంటే ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్, ఐఎంఓ ఇవన్నీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలని తీసుకొచ్చుకున్నాను అనమాట. రాసుకొని ఇదిగోండి చూడండి, ఇది అల్లము, అల్లం ఉంటుంది కదా ఓహెచ్ఎన్లో, అల్లం ఉంటుంది, ఇంకొకటి వెల్లుల్లితో ఉంటుంది, ఇంకొకటి దాల్చిన చెక్క సినమన్తో ఉంటుంది, బెల్లం కూడా వేయాలి. అవన్నీ తెచ్చుకున్నాను అనమాట, చూపించుకొని ఇక్కడ ఇలా అల్లం తీసుకొచ్చాను, అదే వెల్లుల్లిపాయలు, అల్లం తీసుకొచ్చాను, ఇదేమో బెల్లం తీసుకొచ్చాను, ఇంకా ఇదేమో ఇవి. యాక్చువల్గా వాళ్ళు దాంట్లో ఏం చెప్పారంటే మట్టి పాత్రలో కానీ గాజు సీసాలో కానీ తయారు చేసుకోవాలి లాంటివని చెప్పారు. మట్టి పాత్ర కొంచెం డెలికేట్గా ఉంటుంది కదా అని చెప్పేసి నేను ఇవి గాజువి తీసుకొచ్చాను అనమాట. యాక్చువల్గా ఈ గాజు బాటిల్స్ మనకి రోడ్ మీద పెట్టి అమ్ముతూ ఉంటారు, పచ్చడి జాడీలు అమ్మే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అమ్ముతూ ఉంటారు. నిన్న సచిన్ తన లంచ్ బ్రేక్ టైంలో వెళ్ళారనమాట. వెళ్తే ఎక్కడ అసలు చాలా ఆ రోడ్డు పొడుగుతా వెళ్ళిన ఎక్కడ అసలు ఇవి లేవన్నమాట గాజు జాడీలు. సో ఇంకా చూస్తే ఏంటంటే నేను ఆన్లైన్ చెక్ చేస్తే అమెజాన్లో చాలా ఎక్కువ రేట్ ఉన్నాయి. ఒక్కొక్కటి లాంటిది 800 రూపాయలు 1000 రూపాయలు ఉంది. సో ఇంకెక్కడ దొరుకుతాయని చూస్తే హోమ్ సెంటర్లో ఉందన్నమాట. హోమ్ సెంటర్ కాల్ సెంటర్కి కాల్ చేస్తే వాళ్ళు శరత్ సిటీ మాల్లో ఉంది, సుజనా మాల్లో ఉంది, నార్బిట్లో కూడా ఒక్కొక్కటి దాంట్లో 3 పీసెస్ ఉన్నాయని చెప్పారు. సరే అని చెప్పేసి వెళ్ళి తీసుకొచ్చారనమాట. దీనికి డిస్పెన్సర్తో కూడా వచ్చింది, డిస్పెన్సర్ లేకుండా లేవన్నమాట. సరే అని చెప్పేసి తీసుకున్నాము. ఎందుకంటే ఇంకా ఎక్కువ ఎక్కడెక్కడ ఉన్నాయి సెర్చ్ చేసి తీసుకొచ్చే టైం లేదు, దానికి ఆఫీస్ వర్క్ ఉంటుంది కాబట్టి ఇంకా తప్పక అక్కడ తీసుకొచ్చామన్నమాట. ఇలాంటి బాటిల్స్ ఒక 4 తీసుకున్నాను ప్రస్తుతానికి. యాక్చువల్గా ఇప్పుడు నాకు దీనికోసం కావాల్సిన గాజు జాడీలు ఐకియాలో ఉన్నాయి, కానీ అక్కడికి వెళ్తే మళ్ళీ లేట్ అయిపోతుందని చెప్పేసి హోమ్ సెంటర్కి వెళ్ళాము. నెక్స్ట్ ఇంకోటి తీసుకోవాల్సి ఉంది, అప్పుడు ఇంకా ఐకియాలో తీసుకోవాలి. ఇంకా ఇది బీజామృతం. అంటే నేను మొన్న కొన్ని దేశీ విత్తనాలు తీసుకొచ్చాను కదా, వాటితో పాటు ఇంకొన్ని దేశీ విత్తనాలు కూడా నేను తెప్పించాను. అంటే ఇంకా రాలేదవి, ట్రాన్సిట్లో ఉన్నాయి. అవి వచ్చిన తర్వాత దేశీ విత్తనాలు కొంతవరకు, అంటే మొత్తం దేశీ విత్తనాలతో వ్యవసాయం చేయడం అనేది ప్రస్తుతం కుదరదు. కొంచెం ఏరియా తీసుకొని దాంట్లో నేను దేశీ విత్తనాలు వేస్తాను. మిగిలిన ఏరియాలో ఎప్పట్లానే హైబ్రిడ్ విత్తనాలతో చేయాలి తప్పదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఇక్కడ ఇవ్వాల్సిన ఖర్చులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ భరించాలంటే పూర్తి దేశీతో చేస్తే కుదరదన్నమాట. మెల్లగా ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకుంటున్నాను. కాకపోతే ఈ కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ పెస్టిసైడ్స్ కానీ ఇవ్వకుండా చేయాలనుకుంటున్నాను అనమాట. సో బీజామృతం కోసం అని చెప్పేసి ఈ సున్నం కూడా తీసుకొచ్చాను. అంటే దానికి కావాల్సిన ఆవు మూత్రము, ఆవు పేడ అవన్నీ దొరుకుతాయి. ఈ సున్నం కూడా కావాలి కదా బీజామృతం తయారు చేయడానికి. ఆ సున్నం ఒకటి తెప్పించాను. దేశీ విత్తనాలు నాకు తెలిసి వాళ్ళు రావాలి, నేను అక్కడ లేను కదా. ఆ వస్తే నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ విత్తనాలు తీసుకొచ్చి వాటిని బీజామృతంలో ఉంచి నేను వాటిని పెట్టాలనుకుంటున్నాను. ఇంకా కుంకుడుకాయలు కూడా తీసుకొచ్చాను, కుంకుడుకాయలు తీసుకున్నాను. ఇంకొకటి పొగాకు కూడా తీసుకున్నాను. ఇప్పుడు మన పాలేకర్ గారి విధానంలో అగ్నాస్త్రము, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రము, దశపర్ణి కషాయము, సో ఇలాంటివన్నీ యూజ్ చేస్తూ చేయాలనుకుంటున్నాను.
నేను చేస్తూ ఉంటే కొన్ని కొన్ని తప్పులు చేయొచ్చు, కొన్ని కొన్ని కరెక్ట్గా చేయొచ్చు. తప్పులు చేసినప్పుడు చెప్పడానికి నాకు మీ అందరూ ఉన్నారన్న ధైర్యం ఉంది, నమ్మకం ఉంది. మీలో చాలామందికి చాలా నాలెడ్జ్ ఉంది వ్యవసాయం గురించి, ఇంకా అదే కాకుండా చాలా వాటి గురించి, ప్రకృతి వ్యవసాయం గురించి చాలా నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ చాలామంది ఉన్నారు. సో మీ అందరి సహాయం కూడా నాకు దొరుకుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ ఏమనుకున్నానంటే, నేను యాక్చువల్గా మనం ఎప్పుడైనా సరే ఒక ప్లేస్లో కొన్ని విత్తనాలు వేసినప్పుడు మర్చిపోతూ ఉంటాము, అంటే ఏ ప్లేస్లో ఏ పోల్ దగ్గర ఏ విత్తనం వేసామనేది మర్చిపోతూ ఉంటాము. అది మొలకెత్తి పెద్దగా అయ్యే వరకు అది ఏంటంటే మనకు అర్థం కాదు. సో ఆ కన్ఫ్యూజన్ లేకుండా ఉండటం కోసం అని చెప్పేసి ఆ ఉన్న పోల్స్కి నేను నెంబరింగ్ ఇద్దాం అనుకుంటున్నా, అంటే A1, A2, A3 అని. ఫర్ ఎగ్జాంపుల్ A1 పోల్ దగ్గర నేను దోసకాయ విత్తనం పెట్టాను అనుకోండి, నేను రాసుకుంటాను అనమాట A1 దగ్గర దోసకాయ పెట్టాను, అలా రాసుకొని అది ఎన్ని డేస్లో జర్మినేట్ అయింది ఏంటి అనేది ఒక డేటా లాగా రాసుకుంటే, ఒకవేళ నాకు ఫెయిల్యూర్ వచ్చినా సరే మంచి సక్సెడ్ అయినా సరే నేను అది నెక్స్ట్ ఎవరికి నేను రిఫరెన్స్ చెప్పాలి అంటే కూడా ఉపయోగపడుతుంది కాబట్టి నేను అవన్నీ నోట్ చేసుకోవాలనుకుంటున్నాను అనమాట. ఇప్పుడు నేను చేస్తున్న దీంట్లో నేను నష్టపోయినా లాభపడినా నేను దాన్ని ప్రతిదీ నోట్ చేసుకొని ఇంకొకరికి రిఫరెన్స్గా ఉండేలాగా తయారు చేయాలని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను కూడా మొత్తం లెర్నింగ్ దాంట్లో ఉన్నాను, మెల్లమెల్లగా నేర్చుకుంటాను, చేస్తాను. ఒకసారి చేస్తే రాకపోవచ్చు, రెండుసార్లు చేస్తే రాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా 5వ సారి మాత్రం రావాలి, వచ్చి తీరాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను నిన్నంతా కూర్చొని అబ్జర్వ్ చేస్తే ఇటువైపు మనం వేసిన మొక్కలకు అంత బలం అనేది రావట్లేదు, కానీ ఇటువైపు నా కాకరతీగ ఎందుకు ఎటువంటి చీడ రాకుండా, మీకు మొన్న కాకరతీగ చూపించాను కదా ఒకటి, ఎటువంటి పెస్ట్ లేకుండా, ఎటువంటి తెగులు లేకుండా కాకరకాయలు చాలా పెద్దగా బలంగా వచ్చింది అని చెప్పాను కదా, అది ఎందుకు అలా వచ్చింది, ఇవి ఎందుకు పాడైపోతున్నాయి, ఒకే ప్లేస్లో ఉన్నాయి కదా అని నేను ఆలోచించాను అనమాట. అయితే నేను అక్కడ చూస్తున్న ఒకటే రీజన్ కనపడింది, అదేంటంటే చెప్తాను ఒక నిమిషం పద అక్కడికి వెళ్దాం. నేను చెప్తుంది ఈ కాకరతీగ గురించి, ఇంతకుముందు ప్రతి వీడియోలో పెడుతున్నాను అనమాట నేను దీన్ని. అటు వేసిన కాకరతీగలు ఎందుకు సరిగ్గా రావట్లేదు, అంటే మేము ప్రత్యేకించి కావాల్సుకొని పెట్టిన కాకరతీగలు ఎందుకు సరిగ్గా రాలేదు, అవి ఎందుకు తొందరగా ఎండిపోతున్నాయి, వాటికి తెగుళ్ళు ఎందుకు వస్తున్నాయి, దీనికి మేము ఏమీ వేయలేదు, అంటే ఒక ఎరువు కానీ ఒక ఫర్టిలైజర్ కానీ పెస్టిసైడ్ కానీ ఏమీ బలం అనేది మేము ఇవ్వలేదు, కానీ ఇది ఇంత బాగా వచ్చింది. బాగా రావటమే కాకుండా దీనికి ఇలాంటి సైజు ఉన్న కాకరకాయలు వచ్చినాయి, అది ఎందుకు వచ్చిందనే నేను చాలా ఆలోచిస్తున్నాను అన్నమాట. చూడండి పండింది, ఈ పెద్దకాయ పండిపోయింది అనమాట. నేను రేపు దీన్ని కోసేసి దీంట్లో గింజలు తీద్దాం అనుకుంటున్నాను. ఇంకా చూడండి ఎలా వచ్చినాయో, ఈ తీగకు వచ్చినాయి మొత్తం పెద్దగా వచ్చినాయి అన్నమాట ఇలా. సో ఇది ఎందుకు అలా వచ్చిందని ఆలోచించాను. అయితే నేను ఒకటి అనుకుంటున్నాను ఏంటి అంటే, కింద ఇక్కడ చూపించు, ఇక్కడ మొరమ్మట్టు ఉంది. మేము ఈ మొక్క మొలకెత్తినప్పుడు ఈ మొరమ్మట్టు లేదు అసలు, ఇక్కడ ఇది లేకుండా నేల మీద దానంతరం అదే పడి వచ్చిందనమాట ఈ తీగ. తర్వాత కొన్ని రోజులు ఇక్కడ పక్కన గట్టు కట్టించుదామని చెప్పేసి మేము ఈ మొరమ్మట్టు వేసాము. ఇంకోటి ఏంటంటే ఈ మొరమ్మట్టు ఎక్కడ ఉంటే అక్కడ కలుపు రాకపోవటాన్ని నేను గమనించాను అనమాట. అంటే ఈ మట్టిలో ఈ మొరమ్మట్టులో కలుపు రావట్లేదు ఎందుకో, అంటే ఇంటి వెనక ఉన్నది కూడా మొరమ్మట్టే, దాంట్లో కూడా అంత వర్షం పడినా కూడా అంత హెవీ రెయిన్స్ పడినా కూడా కొంచెం కూడా కలుపు రాలేదు దాని మీద. దాంట్లో ఎక్కడ కొంచెం ఎర్రమట్టి కలిసిన దగ్గర మాత్రం చిన్న చిన్న గడ్డి పరకలు ఏవో రెండు వచ్చినాయి అంతే. సో నేనేమంటున్నానంటే చెట్టు మొదల్లో మొరమ్మట్టి ఉంటే కలుపు రావట్లేదు కాబట్టి, కలుపుకి ఆ బలం వెళ్ళట్లేదు కాబట్టి ఇది బాగా వచ్చిందని అనుకుంటున్నాను అనమాట. సో నేను ఇప్పుడు ఒక నెక్స్ట్ ఏదైనా ఒక చేసినప్పుడు ఒక దేశీ విత్తనాలు పెట్టినప్పుడు, అంటే ఎవరైనా ఇంతకుముందు చెప్పారేమో నాకు తెలియక ఇది కొత్తగా అనిపిస్తుందేమో, చూడాలి ఎక్స్పెరిమెంట్ చేయాలన్నమాట. నెక్స్ట్ అక్కడ నేను దేశీ విత్తనాలు పెట్టినప్పుడు ఆ తీగ కనుక మొలకెత్తితే దాని మొదల్లో కొంచెం గుప్పెడు ఈ మొరమ్మట్టి వేసి ఒక ఎక్స్పెరిమెంట్ చేద్దామని అనుకుంటున్నాను. అంటే దాని చుట్టూతా మనకి కలుపు రాకుండా ఉండే విధంగా ఉంటుందేమో చూద్దాం, అప్పుడు మొక్కలన్నీ ఇలానే వస్తాయేమో చూద్దామని అనుకుంటున్నాను. నేను మొన్న జీవామృతం కలిపాను కదా, ఆ జీవామృతం ఇప్పుడు మొక్కలకి ఇవ్వడానికని వెళ్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు టైం వచ్చేసి 4 అవుతుంది, ఇప్పుడు టైము 4 అవుతుంది, ఇప్పుడు కొంచెం ఎండ తీవ్రత తగ్గుతుంది కాబట్టి ఈ టైంలో ఇస్తే జీవామృతం ఎఫెక్ట్ బాగుంటుందనేసి ఇప్పుడు ఇవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు వెళ్ళి జీవామృతం స్ప్రే చేస్తాం మొక్కలకి, జీవామృతం ఇస్తాం మొక్కలకి ఇప్పుడు. మా దగ్గర చిన్న 100 లీటర్ల డ్రమ్ మాత్రమే ఉండటం వల్ల మేము ఆ తయారు చేసినప్పుడు 100 లీటర్ల నీటిలోనే వేసి తయారు చేసాము, అందుకే ఇప్పుడు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి దాన్ని డైల్యూట్ చేస్తున్నాము జీవామృతాన్ని.
ఆ రోజు మేము జీవామృతం స్ప్రే చేయటం 4 గంటలకి స్టార్ట్ చేసాం. సాయంత్రం 1 గంటన్నర స్ప్రే చేసేసరికి సాయంత్రం అయిపోయింది, చీకటి అయిపోయింది బాగా. ఇంకా ఆపేసాం, అంటే సగమే అయిందనమాట, ఇంకో సగం నెక్స్ట్ డే చేయొచ్చుదని చెప్పి ఆపేసాము. ఒక పక్కన పూల్సింగ్ స్ప్రే క్యాన్తో స్ప్రే చేస్తుంటే మేమేమో ఈ చిన్న రోజ్ క్యాన్స్ తీసుకొని మేము కూడా కాసేపు కొన్ని లైన్లో అలా స్ప్రే అలా వేసామన్నమాట. సరే అండి, నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాము. అంటిల్ దెన్ బీ లైక్ బిందు, బాయ్.